సబ్స్క్రిప్షన్ నోట్ చేపమంటే శనివారం సంతలో సబ్బులు అమ్ముకున్నోళ్ళగా సవకా సవకాని కేకలేస్తావేట్రా. సన్నాసికి సబ్స్క్రిప్షన్ నోట్ చేపడం కూడా చేత కాదు. ఆడి గురించి పట్టించుకోకండి గాని, మా ఫన్నీ మోజీ వీడియోస్ ని చూసి ఆదరిస్తున్న అమ్మాళ్ళందరికీ నేను చెప్పుకునేది ఒకటే, దయచేసి సిరాకు పడకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మా సవక వీడియోస్ చిచ్చి అదే మా కామెడీ వీడియోస్ డైరెక్ట్ గా మీ సెల్ లోకి వచ్చేస్తాయి. పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. అబ్బబ్బా చిచి, ఒకటే చెమట కంపు. బలాదుల్లాగా ఊరంతా తిరిగి బట్టలు మురికి మురికి చేసేస్తారు యదవా. ఇక్కడ వీటిని ఉతకలేక నా నడుం పడిపోతుంది. ఏంటి తండ్రి నాకు ఈ తిప్పలు? తండ్రా, తాతపోయి చాలా కాలం అయింది కదా, అంత గుర్తొచ్చేస్తున్నాడా? తెగ తలచేసుకుంటున్నావు? ఒక్కటి తగిలించాను అనుకో, తిన్నగా వెళ్ళి మీ తాత దగ్గరే పడతావు యదవా. అంటే ఏంటి ఇప్పుడు, కొట్టి చంపేస్తా ఏంటి? నువ్వు మీ నాన్న కలిసి నన్ను చంపుకొని తింటున్నారు కదరా, అది సరిపోదా? మార్నింగ్ ఏ మొదలు పెట్టేశావా? కాపయ్యా బాబు, చెప్పిందే చెప్పి చెప్పి చిరాకు తెప్పించేస్తావు. అయినా నీకు బట్టలు తోడడం అంత కష్టంగా ఉంటే మీ ఆయన చెప్పి వాషింగ్ మిషన్ కొనిపించుకోవచ్చు కదా. నీ సొమ్మెం పోయిందిరా, కూర్చొని ఎన్నైనా కబుర్లాడతావు. రేపొద్దున నీకు పెళ్ళయ్యి, నీకు పెళ్ళాం వస్తే అప్పుడు తెలుస్తుంది. అయినా ఇప్పుడు వాషింగ్ మిషన్ కి నా వైఫ్ కి ఏంటి లింక్? లింకు లేదు, పెళ్ళో ఇంకు లేదు. అప్పుడన్నీ నీకే అర్థమవుతాయిలే. అబ్బబ్బబ్బబ్బా, ప్రాసలు బానే నేర్చావే. అయినా నేను మీ ఆయనలే కాదు, మీ ఆయన నిన్ను కష్టపెడతానట్టుగా రేపొద్దున నేను నా పిల్లని కష్టపెట్టను. అందుకే పెళ్లికి ముందే పెళ్లి ఓడవడానికి వ్యాక్యూమ్ క్లీనర్, బట్టలు తడడానికి వాషింగ్ మిషన్, పిండి రుబ్బుకోవడానికి మిక్సీ గ్రైండర్ తో పాటు అంట్లు తొవ్వడానికి ఏదైనా మిషన్ ఉంటే అది కూడా కొనేసి ఇంట్లో పెట్టేస్తా. ఇవన్నీ కొన్నాకే నా పెళ్లి. అరిచే కుక్క కరవదని ఒక సామెత ఉందిలే, నేను చూస్తాను. ఆ సరే చూద్దులే, కాని ఆ కబోర్డ్ లో నా కడ్డాయి నోట్ ఉంది, దాని కూడా జాగ్రత్త ఉతికే. ఉతుకుతానులే గాని కిరాణా షాప్ కి వెళ్లి సర్ఫు బట్టల సబ్బు తీసుకొని రా. నేనా? నాకు నీలా ఏం పనులు లేవనుకుంటున్నావు? వింటమ్మా, బయట బోల్డ్ పనులున్నాయి. ఒరేయ్ నా కర్ణ కాదు, వెళ్లి తెచ్చేసి బయటికి వెళ్లి ఆడుకోనన్నా. నాకు అవదు. నా బుజ్జి కాదు. బుజ్జి లేదు, తొన్న మధ్య గజ్జి లేదు, నేలన కాకెళ్ళను, నువ్వేం తెచ్చుకో. మొహేంటి మహంకల్లా మారిపోయింది, ఎందుకు లే రిస్క్? మమ్మీ మమ్మీ మమ్మీ, క్లైమేట్ కూల్ గా ఉంది కదా, అందుకే వచ్చిన దోకేసా. నువ్వు ఫేస్ అలా ఫ్యూజులు కొట్టేసినట్టు పెట్టుకో, నేను వెళ్ళి తెచ్చేస్తానులే. అలాగే వచ్చేటప్పుడు శనగపప్పు ఒక 10 రూపాయలు తీసుకొని రా. ఓకే అన్నా. ఓ చిన్న సర్ప్రైజ్ ఒకటి బట్టు సబ్బు ఒకటి. సరేరా ఇదిగోండి తీసుకో. ఇంకా ఏమైనా కావాలా? ఇంకా అంటే ఏదో పప్పు పేరు చెప్పిందన్నా, గుర్తొచ్చి సావట్లేదు. ఆలోచించరా, నువ్వు పెద్ద పీకేదే ఉంది. ఒక తమ్ముడు కస్టమర్లు వస్తున్నారు, కొంచెం పక్క వచ్చి ఆలోచించరా. వీడికి రోజు రోజుకి బలుపు నెత్తికెక్కేస్తుంది. రే మావా, నువ్వేంట్రా సంచి పట్టుకుని ఇక్కడికి? చింతపిక్కల ఎరుగుందామని వచ్చానరా. ఏ చింతపిక్కల, ఎందుకురా? దానికెందుకురా బాబు, కుక్కలు అలా కేకలు వేస్తున్నావు. హలో మాస్టర్, ముందు నేను వచ్చాను, నా సామాన్లు కట్టి. నీ సామాన్లు ఇచ్చాను కదరా. ఈ రెండు ఇచ్చా, పప్పు ఒకటి చెప్పాను కదా, అదేది? అదేంట్రా, ఏదో పప్పు మర్చిపోయాను నువ్వే అన్నా. పప్పు పేరు మర్చిపోయాడంట మొత్తం పప్పు గడి. నేనేం మర్చిపోలేదు, పెసరపప్పు 10 రూపాయలు చెప్పాను, నువ్వు మర్చిపోయి నా మీద తోసేస్తున్నావా? అన్నా ఈ మత్తిపరుపు కొడితే ఎప్పుడు ఉండేదే గాని నా సామాన్లు కట్టి ఇచ్చానా? చెప్పట్రా మత్తిపరుపు. రెండోసారి మళ్ళీ అడిగించుకోవాలా? నువ్వే. నేను కాదురా మత్తిపరుపు, నువ్వేంట్రా పేడ పురుగు? నేను పేడ పురుగు అయితే నువ్వు చీడ పురుగురా. నువ్వు చెద పురుగురా. ఒరే 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 ఆపట్రా బాబు, దుకాణం ముందు దాదాల్లో కొట్టేసుకుంటున్నారు. ఇద్దరు సరుకులు కట్టేశాను, తీసుకెళ్ళండి. ఇంకా అన్నా ఇదిగో బుక్ ఖాతాలో రాసే. నాది కూడా ఖాతాలో రాసే. అన్నా నా లిస్ట్ ఎక్కువ కదా, ముందు నాది రాసిచ్చే. ఆడిదెలాగో బోర్ 3 సావాలే కదా, తర్వాత రాద్దులే. ఏంట్రా కోను, గుద్దుతో వచ్చేస్తుంది గూను. ఏంట్రా కోతి, కొడితే వంకర అయిపోద్ది మూతి. రే రే ఒరే 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 ఆపండ్రా బాబు, మళ్ళా మొదలెట్టారు. ఇదిగోండి ఇద్దరు ఖాతా బుక్లు, తీసుకొని వెళ్ళండి. పోరా పోగే. అమ్మా ఇదిగోనే నువ్వు అడిగిన సర్పో సబ్బు,
సర్ఫు సబ్బు సరే కానీ నేను అడిగిన శనగపప్పు తీసుకొచ్చావా? ఓ నో, అది ఎలా మర్చిపోతానే. ఇదిగో నువ్వు అడిగిన పప్పు. ఒరే యాప్రా సేదవా, నేను శనగపప్పు తీసుకుని రమ్మంటే పెసరపప్పు తీసుకొచ్చావేంట్రా? అమ్మిడి అమ్మ, మళ్ళా పప్పు పేరు తప్పుగా చెప్పేశారా? ఏదైనా పప్పే కదమ్మా. ఛీ వేదవా, మళ్ళీ సిగ్గులేదు సమర్థించుకోవడానికి. ఇప్పుడు సిగ్గుపడితే స్వర్గం మారిపోతాయంటే? జరిగిపోయింది జరిగిపోయింది, అలా వదిలే గతం కదా. నీ కోతి ముఖానికి నీతులు ఒకటి, వాతలు పెట్టేస్తాను వేదవా. అబ్బా అరవకమ్మా, ఎల్లు బట్టలు ఉతుక్కో. ఉతుక్కో అంటే కుదరదు, నీ జీన్ ప్యాంట్లు ఉతకలేక నా చేతులు పడిపోతున్నాయి. నువ్వు వచ్చి సాయం చెయ్యి. ఏంటే అన్నిటికీ నన్ను అవుతావు మధ్యలోకి? బట్టలు జాడించేటప్పుడు బోరింగ్ కొడితే చాలు. సరేలే పద. అమ్మా ఇంకెంతసేపు పట్టాలి ఈ బోరింగ్? గుజాలు గజాలు అయిపోతున్నాయి. అయిందా ఒరేయ్, అప్పుడే డీలా పడిపోతావేంట్రా? ఈ బట్టల బకెట్ తీసుకెళ్లి మేడ పైన పెట్టు, బట్టలు ఆరేసేస్తే ఒక పని అయిపోతుంది. అది నేను మేడ మీద తీసుకెళ్తే నా పని అయిపోతుంది, ఇంకొదిలే బాబు దండం పెడతాను. ఒరేయ్, ఆ బకెట్ ని నేను మేడ పైకి మోసుకుని తీసుకుని వెళ్ళలేనరా? ఓ బాబు నన్ను చంపేత్తరావా నువ్వు? దేవుడా ఈ ఈజిప్ట్ మమ్మీ నుంచి నన్ను రక్షించు. దిక్కుమాలిన వర్షం ఇప్పుడే పడాలా? ఎప్పుడు చూడు, నేను బట్టలు ఉతికినప్పుడే పడుతుంది. అమ్మయ్యా నేను సేఫ్. ఈ వర్షం ఒకటి ఇంతలా పడిపోతుంది, ఈయన ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడ ఉన్నారో ఏంటో. అతను చిన్న పిల్లడు అంటే కొట్టుకెళ్ళిపోతానికి వస్తాడులే. అమ్మా వాతావరణం అలాగే చల్లగా ఉంది కదా, ఏదైనా వేడిగా చెయ్యా తిన్నాం. సరేరా ఉప్మా చేస్తా నాగు. ఓలే నీకు నమస్కారమే, ఆ ఉప్మా తప్ప ఇంకేం వండరు రాదా? చెయ్యాలా వద్దా? సర్లే చేసి తగలాడు ఏదో ఒకటే. సరే పద అయితే. అమ్మా నేను ఇల్లు వాళ్ళ తడితేనే కాళ్ళు రెండు ఇరగ కొట్టేస్తాను. ఆ ఉతికిన బట్టలే ఆల్లేదు, ఇంకా ఈ బట్టలు కూడా తడిపేద్దామనా? కొన్ని సెట్టిప్పేసి తడితేనే. నా నాయనే, ఇరుగు పొరుగు వాళ్ళ కళ్ళు అసలుకే మంచివి కావు, ఇంకా వాళ్ళ ముందు చొక్కా ఇప్పి తడిస్తే అంతే సంగతులు. చాలాస్కంతో సంపేత్తనావు కదా. అబ్బబ్బా ఈ వర్షానికి ఒకటి వేలా పాడు ఉండదు, మొత్తం బట్టలన్నీ తడిచిపోయాయి. దేవి దేవి. ఒరేయ్ మీ నాన్నగారు వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. వెళ్తున్నానులే. చెప్పండి నాన్నగారు. ఆ టవల్ తీసుకుని తలంతా తడిచిపోయింది, తుడుచుకోవాలి. మీరు ఇలా అరుస్తారని తెలిసే ముందే తీసుకొచ్చాను, ఇదిగోండి తీసుకోండి. నాన్నగారి షర్ట్ ఎలాగో తడిచిపోయింది, ఈ షర్ట్ వేసుకుని ట్రైన్లో రెయిన్ డ్యాన్స్ వేసేద్దాం. ఏ వాన వాన వెళ్ళు వాయే, పక్కింటోడి పిల్లం పోయే, వాన 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 ఏ కురుస్తున్నారే చానా. వర్షంలో తడుచుకొని మరీ వచ్చేయాలా? వర్షం తగ్గేదాకా ఎక్కడైనా ఆగొచ్చు కదండి. ఆగొచ్చు కానీ ఇది తగ్గితేనే కదా, పెరుగుతూనే ఉంది, ఇంకెందుకులే అని తడుచుకుంటూ వచ్చేసా. సరే మీ సేటి ఈ రోజైనా జీతం ఇచ్చారా లేదా? ఇచ్చాడే, అందుకే ఇంత లేట్ అయింది. అయితే ఏవి డబ్బులు? అక్కడ చొక్కా కుంకానికి తగిలించాను, అది తీసుకొని రా. చొక్కా మొత్తం తడిసిపోయింది కానీ జోబీలను మాత్రం తడనివ్వలేదు. ఒక గొడుగు కొనుక్కుంటే సరిపోతుంది కదా, అంత తడిచే బదులు. కొంటాను కొంటాను, అయినా వర్షాకాలం ఏమన్నా సంవత్సరం అంతా ఉంటుందా? ఉండేది 4 నెలలు, ఆ 4 నెలలు కూడా సర్దుకోకపోతే ఇంకెందుకు? ఇలా చిన్న చిన్న అవసరాలకు కూడా అన్ని కొనుక్కుంటూ పోతే తర్వాత ముష్టెత్తుకోవాలి. అబ్బబ్బా సరేలేండి, వెళ్ళి చొక్కా తీసుకొస్తాను, ఆగండి. ఏమండి చొక్కా కొంకానికి పెట్టానన్నారు, ఇక్కడ ఏమీ లేదు. లేకపోవడం ఏంటే? అదేంటి ఇక్కడే పెట్టాను కదా, ఇంతలోనే ఏమైపోయిందబ్బా? హే నువ్వు వస్తానంటే టా 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 నేను వద్దంటానా, తరికిడి తరికిడితా యా. రేయ్ సన్నాసి. ఏంటి నాన్నగారు మీరు స్నానం చేస్తారా? ఇప్పుతున్నానులేండి, ఇదో మరి సూపర్ డ్రై సెట్ మరి. చూపులే డబ్బులు ఉన్నాయా? చూసేకోలేదు, చూస్తే బాగుండు, ఓ 2 నోట్లు సైడ్ చేసేద్దాం.
చూడు ఏం చేశాడో, మొత్తం నోట్లన్నీ తడిపేశాడు. పానికి మాలిన లేదవా, విన్ని ఇలా కాదు. నాన్నగారు నా తప్పేం లేదండి, అమ్మా నువ్వైనా చెప్పే. అబ్బా పోన్లేండి, ఇప్పుడు ఏమైపోయింది? నేను ఆలోచిస్తానులేండి, ఇటు ఇవ్వండి. ఏంటి ఆరేసేది, ఈ ముద్దెదవ చేసిన పనికి నోట్లన్నీ ముద్ద ముద్ద అయిపోయాయి. అబ్బా ఏమైపోదులేండి, నాకు ఇవ్వండి. రే నువ్వు లోపలికి వెళ్ళింకా. ఆ నువ్వు ఇలాగే వాన్ని వెరికేసుకునిరా. అమ్మో జస్ట్ మిస్, లేదంటే ఈరోజు మా బాబు చేతిలో నాకు బట్టి పూజ అయిపోదును. ఏంటా శబ్దం? ఇంత వర్షం పడుతూ పిడుగులు పడుతుంటే టీవీ ఇవ్వడు రా, నిన్నేమన్నాడు అంటే నాన్నగారు ఇలా జరుగుద్దని నాకు తెలియదండి, సారీ అండి. నిన్ను ఇలా కాదురా నాన్నగారు, వద్దండి, సారీ అండి, తప్పైపోయిందండి.